యాదవులు నీతి నిజాయితీకి మారు పేరని అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో యాదవులకు టికెట్లు ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో బుధవారం అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానునికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్ మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వమే 1924లో అఖిల భారత యాదవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవులు పాల్గొన్నారని తెలిపారు. యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశంలో 10 మంది యాదవులు ముఖ్యమంత్రులుగా పనిచేశారని అన్నారు. నీతి నిజాయితీకి యాదవులు మారు పేరని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు యాదవులకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీ యాదవులకు టికెట్లు ఇచ్చినా తామంతా సంఘటితంగా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. కాబట్టి మేము చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఆ రోజు ఏదైతే స్థాపించారో అది విభజించి ఈరోజు రాష్ట్రాలన్నిటి కూడా వాటి రాష్ట్రాలు జిల్లాలు గ్రామాలు వార్డులు కూడా యాదవ మహాసభలు పెట్టుకొని జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతిపక్షాలు ఎన్ని ఉన్నా కూడా మా యాదవ సోదరులు ఐక్యంగా ఉండి మాటకు కట్టుబడే యాదవ జాతి కాబట్టి ఏదైతే మాట ఇస్తారో దానికి నీతి నిజాయితీకి మారు పేరు యాదవ జాతి కాబట్టి ఈ గొప్పగా చెప్పుకునే జాతి కాబట్టి మేము రాబోయే ఎలక్షన్లలో మా యాదవ జాతికి మా యాదవ బిడ్డకు ఏ పార్టీ ఇచ్చినా కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకేదైనా పార్టీ కావచ్చు టికెట్ ఇచ్చినట్టయితే పెద్దపల్లి జిల్లాలో వారిని సంఘటితంగా ఏకతాటిగా మేమందరం కలిసికట్టుగా ఉండి తనకు విన్నంటి ఉండి తనను గెలిపించుకుంటామని ఈ సభావేదికంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లలో లోకల్ బాడీ కావచ్చు సార్వత్రిక రానున్న రోజులలో యాదవులకు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు యాదవులకు జరగబోయేటువంటి మోసాలు కావచ్చు యాదవులకు జరగవలసిన రావాల్సిన హక్కులు కావచ్చు ఇవన్నీ కూడా గవర్నమెంట్కు రిప్రెజెంటేషన్ ఇస్తున్నాం. తప్పక మా హక్కులు సాధించుకొని మా హక్కుల కొరం పోరాడతామని ఈ సభావేదికంగా తెలియజేసినాము. తప్పక అవన్నీ వస్తాయని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, ఓదల జెడ్పీటీసీ గంటా రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, జిల్లాలోని యాదవ మహాసభ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో యాదవ కుల బాంధవులు పాల్గొన్నారు.